Padmavathi Nilayam guest house ni sumaru 200 rooms tho inka 250 mandi separate ga individual ga unde dormitory facility tho mottham 480 mandi ikkada unde vidhanga 200 rooms tho dormitory halls tho including restaurant facility tho TTD adhyayamlo nirmanam cheyabadindi. ఇది ఈరోజు టూరిజం కార్పొరేషన్ ద్వారా ఆపరేషన్ స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ లొకేషన్లో తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఈ పద్మావతి నిలయం నిర్మించడం పట్టింది కాబట్టి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు టూరిస్ట్ బస్సులో వచ్చేవాడు కాబట్టి వాళ్ళ సొంత వాహనాల్లో వచ్చేవాడు కాబట్టి కొండ మీదకి వచ్చి అక్కడ అకామిడేషన్ దొరకలేదు ఇబ్బంది అనే పరిస్థితి ఉన్నప్పుడు వాడు కొండ మీద దాకా రాకుండా ఇక్కడే వచ్చి ఈ పద్మావతి నిలయం గెస్ట్ హౌస్లో స్టే చేసి స్లాట్ బుక్ చేసుకుని దర్శనానికి సార్ దర్శనం స్లాట్ ఇప్పుడు వస్తే అప్పుడు ఇక్కడి నుంచి దర్శనానికి పోయి ఈ లోపల ఖాళీగా ఉండకుండా తిరుపతిపట్నంలో ఉన్న ప్రధాన దేవాలయాలు తిరుచానూరు అమ్మవారి దేవాలయం గోవిందర స్వామి దేవాలయం కపిల తీర్థం ఇటువంటి ప్రదేశాలు దేవాలయాలు సందర్శించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ తరఫున వాళ్ళ ప్యాకేజ్ టూర్స్ ద్వారా వచ్చే భక్తులకే కాకుండా మిగతా భక్తులు కూడా ఇక్కడ ఉండేదానికి వాళ్ళకి రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు దాన్ని చాలా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఇక్కడ మీ హోటల్లో కూడా బుక్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయబడి కార్పొరేషన్ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్లో స్లాట్ సర్వదర్శనానికి మాత్రమే బుక్ చేసిన విధంగా ఫెసిలిటీ పెట్టారు మా టీటీ వాళ్ళు. నేను ఇప్పుడే అధికారులకు చెప్పడం జరిగింది. సర్వదర్శనంతో పాటు శుభదం దర్శనం భక్తులకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు కూడా ఇక్కడ బుక్ చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి వెయిట్ చేసే పని లేకుండా ఏ టయానికి స్లాట్ దర్శనానికి ఫెసిలిటీ దొరుకుతుందో ఆ టయానికి పోయే విధంగా ఉంటుంది కాబట్టి అవకాశం కూడా ఇమీడియట్గా పెట్టించే విధంగా చర్యలు తీసుకోమని టీటీడీ అధికారులకు తెలియజేయడం జరిగింది. కావున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు ఈ పద్మావతి నిలయం గెస్ట్ హౌస్ బాగా అందుబాటులో ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా మేలు జరిగే విధంగా ఉంటుంది కాబట్టి వసతి సౌకర్యం కానివ్వండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని చెప్పుకోవాలి.